హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం 250 మెగావాట్ల సోలార్ పీవీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వెహికల్స్కి ఛార్జింగ్ కోసం ఈ ప్లాంట్స్ నిర్మిస్తున్నట్లు నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది. జీజీజీఐ అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే ఒక ఒప్పంద ఆధారిత ఇంటర్ గవర్నమెంటల్ సంస్థ. 2018లో భారతీయ రహదారి ప్రాజెక్టుకు మద్దతుగా ఎంఎస్ఆర్డీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జీజీజీఐ ఈ ప్రాజెక్టు కోసం సాంకేతిక సహాయాన్ని అందించింది. ఈ ప్రాజెక్టు తన 25 సంవత్సరాల జీవితకాలంలో 10 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని నివారించడంలో సహాయపడుతుందని మరియు సుమారు 200 ఉద్యోగాలను కల్పిస్తుందని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం 22 డిసెంబర్ 2017 ప్రాజెక్టు పనులను ప్రారంభించింది. దాదాపు 3 తర్వాత ఈ ప్లాంట్ పూర్తయింది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్రాజెక్టు. దీని సామర్థ్యం 750 మెగావాట్లు. ఇందులో 3 యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ 250 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. రేవా ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76%, మధ్యప్రదేశ్ విద్యుత్ నిర్వహణ సంస్థకు 24%, ఢిల్లీ మెట్రోకు అందిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని ఉందని తెలిపారు. విద్యుత్ కొనుగోలుపై ఆధారపడకుండా సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలని సూచించారు. మొదట పెరుగుతున్న డీజిల్ ధరలు ప్రజలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లేలా చేస్తున్నాయి. అందుకోసం సౌర విద్యుత్ మంచి సాధనం, ఎందుకంటే అందులో చమురు వినియోగం లేదు. రెండవది, సౌర నీటి పంపుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. పీఎం కుసుమం పథకంలో భాగంగా ప్రచారం చేస్తోంది. దీని దృష్ట్యా రాబోయే కాలంలో సౌర నీటి పంపు వ్యాపారం బాగా పెరుగుతుంది. సౌరశక్తి విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత అనువైందిగా గుర్తింపు పొందింది. దీంతో రైతులు సోలార్ ప్యానెల్తో మోటారు నడపడం ద్వారా పొలాలకు నీరు అందించవచ్చు. చాలా కంపెనీలు ఈ సాంకేతిక పరిజ్ఞానంలోకి వచ్చాయి. దీంతో మార్కెట్లో పోటీ కనిపిస్తోంది. రాబోయే కాలంలో సోలార్ పంపుల ధరలు బాగా పడిపోవడాన్ని మనం చూడొచ్చు. కిర్లోస్కన్ సంస్థ సోలార్ ప్యానెల్ వాటర్ పంపులు తయారు చేస్తుంది. ఇందులో సౌర పలకం ఉంటుంది. దానిపై పడిన సూర్యకాంతి డీసీగా మార్చబడుతుంది. ఆ డీసీ పంపును నడపడానికి కావలసిన ఏసీ శక్తిగా మారుతుంది. కిర్లోస్కర్ సంస్థ 1 హెచ్పీ నుంచి 100 హెచ్పీ వరకు పంపును తయారు చేస్తుంది. రైతు తన బోర్బావి ప్రకారం పంపును ఎన్నుకోవాలని కంపెనీ సలహా ఇస్తోంది. పంపు నుంచి ఎంత దూరం నీరు తీసుకోవాలి దాని గురించి కూడా జాగ్రత్త అవసరం. సోలార్ ప్యానెల్తో సహా మోటార్ పూర్తి వ్యవస్థను సంస్థ అందిస్తుంది. ఖర్చు గురించి మాట్లాడుతూ కిర్లోస్కర్లో 1 హెచ్పీ పంపు ధర 1.5 లక్షల వరకు ఉంది. సోలార్ ప్యానెల్, మోటార్, పంపు సంస్థాపన మొదలైన వాటికి పూర్తి ఖర్చు ఇందులో ఉంటుంది. 3 హెచ్పీ పంపు 2.5 లక్షలు, అదే 2 హెచ్పీ పంపు 1.80 లక్షలు, 10 హెచ్పీ సోలార్ వాటర్ పంపు 6 లక్షల రూపాయలు నిర్ణయించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.